ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల పర్యటన రెండో రోజు కంటిన్యూ అవుతుంది. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో రాష్ట్ర ఎన్నికల అధికారులు ఎస్పీలు కలెక్టర్లతో ఈసీ బృందం నిర్వహించింది. అయితే ఈ హోటల్ల జాబితా సవరణ ఎన్నికల సన్నద్ధతతో పాటు ఇతర అంశాలపై చర్చించింది. తొలి రోజు 18 జిల్లాలపై సమీక్ష పూర్తి కాగా ఇవాల మరో 8 జిల్లాలపై ఈసీ బృందం సమీక్షించింది. చెక్ పోస్టులు తనిఖీ కేంద్రాల ఏర్పాటుపై ఆరాతీసింది. అలాగే సమస్యాత్మక సున్నిత ప్రాంతాల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఈసీ బృందం దిశానిర్దేశం చేసింది. దానిలో భాగంగా ఈసీ టీం సమీక్షలో జిల్లాల వారీగా శాంతి భద్రతలపై ఎస్పీలు ప్రెజెంటేషన్ ఇచ్చారు. మరోవైపు పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల నిర్వహణలో పొరపాట్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఈసీ బృందం సూచించింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఎక్కువగా ఉన్న జిల్లాలపై ఎలాంటి పర్యవేక్షణ ఉండాలి అనే దానిపై ఏపీసీఈఓకు కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. కలెక్టర్లు ఎస్పీలతో సమీక్ష తర్వాత సీఎస్ డీజీపీ వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఈసీ బృందం ప్రత్యేకంగా భేటీ కానుంది. సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, రెండు రోజుల పర్యటనలో మొత్తం ఈసీ బృందం ఎన్ని జిల్లాలు కవర్ చేసింది, అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి సూచనలు సలహాలు చేసింది? అంటే మొత్తం నిన్న మొదటి రోజు సుదీర్ఘంగా జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సమావేశమయ్యారు. 18 జిల్లాల అధికారులతోటి నిన్న సమావేశమయ్యి మొత్తం ఆ జిల్లాలకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి సున్నితమైనటువంటి ప్రాంతాల్లో గతంలో అంటే 2019 ఎన్నికలు జరిగినటువంటి సమయంలో ఎక్కడైతే తక్కువ ఓటింగ్ నమోదైందో అటువంటి కేంద్రాల వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటుగా ఆయా ప్రాంతాల్లో ఈసారి పోలింగ్ ఎక్కువ నమోదయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిన్న ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు మరొక 8 జిల్లాల కలెక్టర్లతో మార్నింగ్ సెషన్లో కలెక్టర్ ఎస్పీల తోటి సమావేశమయ్యారు. జిల్లాల వారీగా ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ పరిస్థితితో పాటుగా ఎక్కడెక్కడైతే గతంలో గొడవలు జరిగాయి, ఆ గొడవలు ఈసారి రిపీట్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా ఈసీ అధికారులు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. మరొకవైపు మద్యం సరఫరా, మద్యం అక్రమ మద్యంతో పాటుగా డబ్బు రవాణా ఇతర రాష్ట్రాల నుంచి కానీ బయట నుంచి కానీ డబ్బు రవాణాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కట్టడి చేసే విధంగా కూడా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలి. ఎక్కడికక్కడ జిల్లా స్థాయి అంతర్జిల్లా చెక్ పోస్టుల ఏర్పాటుతో పాటుగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల ఏర్పాటుతో పాటుగా జిల్లా స్థాయిలో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ మద్యం కానీ అక్రమంగా డబ్బు కానీ నగదు కానీ లావాదేవీలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు కూడా దీనికి సంబంధించి జిల్లాల వారీగా ఈసీఐ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత మధ్యాహ్నం సిఎస్ డీజీపీతో పాటుగా రాష్ట్ర స్థాయి ఎన్నికలకు సంబంధం ఉన్నటువంటి పలు శాఖల ఉన్నతాధికారులతో కూడా ఈసీఐ అధికారులు సమావేశం ముగిసింది. ప్రస్తుతం కేంద్ర శాఖలకు సంబంధించినటువంటి ఐటీ డిపార్ట్మెంట్ అలాగే కస్టమ్స్ డిపార్ట్మెంట్ రైల్వే శాఖతో పాటుగా పలు కేంద్ర శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో ఈసీఐ అధికారుల సమావేశం కొనసాగుతుంది. ఎందుకంటే ఎన్నికల నిర్వహణలో ఐటీ శాఖ అధికారులు అలాగే కస్టమ్స్ రైల్వే శాఖ అధికారుల పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. రాష్ట్ర శాఖలతోటి వివిధ డిపార్ట్మెంట్లతో ఆయా శాఖలు కేంద్ర శాఖలు కూడా సమన్వయం చేసుకుని ముందుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి వారితోటి ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతుంది. కేంద్ర శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈసీఐ అధికారులు పలు కీలక ఆదేశాలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే నిన్న ఈ రోజు కూడా రెండు రోజుల పాటు సుదీర్ఘంగా రాష్ట్రంలో 2024లో జరిగేటటువంటి ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి అలాగే ఫైనల్ ఎస్ఎస్ఆర్కి సంబంధించి కూడా జనవరి ఐదవ తేదీన విడుదల చేసేటటువంటి ఓటర్ జాబితాకు సంబంధించి ఎస్ఎస్ఆర్ జాబితాలో ఎలాగా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున ఈసీఐకు ఫిర్యాదులు వెలువెత్తుతున్నటువంటి పరిస్థితి. అటు అధికార పార్టీతో పాటుగా ప్రతిపక్షాలన్నీ కూడా ఓట్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ కూడా ఢిల్లీకి వెళ్ళి మరీ ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఓట్ల జాబితాలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పక్కాగా ఓట్ల జాబితా రూపొందించాలి, అలాగే ఓటింగ్ల సమయంలో కూడా ఎన్నికల సమయంలో కూడా ఎలాంటి పొరపాట్లు కూడా జరగకుండా అధికారులు ఇప్పటి నుంచే పకడ్బందీగా ప్లానింగ్గా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈసీఐ అధికారులు జిల్లాల కలెక్టర్లు అలాగే ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ సమావేశం కొనసాగుతుంది. ఇప్పుడే రాష్ట్రంలో ఓట్ల గల్లంతకు సంబంధించి కూడా ఈసీఐ అధికారులను కలిసేందుకు వైసీపీ నుంచి అలాగే టీడీపీ నుంచి కూడా రెండు టీంలు ఆయా పార్టీల నాయకులు ఈసీఐ బృందాన్ని కలిసేందుకు ఇక్కడికి వచ్చారు. మరి కాసేపట్లో ఈసీఐ అధికారులతో కలిసి మరోసారి రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో వస్తున్నటువంటి ఓటర్ల జాబితాలో జరుగుతున్నటువంటి అవకతవకలు అలాగే నకిలీ ఓట్ల విషయం మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు ఫిర్యాదు చేసేందుకు రెండు పార్టీల నేతలు కూడా ఇక్కడ చేరుకున్నారు. సో మొత్తంగా అయితే నిన్న ఈరోజు పర్యటనలు ఈసీఐ టీం ప్రధానంగా ఫోకస్ చేసింది ఓటర్ జాబితా రూపకల్పనకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి, ఎందుకంటే ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయంలో గతంలో ఎక్కడెక్కడైతే సెన్సిటివ్ ప్రాంతాలు ఉన్నాయి, ఈసారి అలాంటి ప్రాంతాల్లో సెన్సిటివ్ ఇష్యూస్ జరిగేటటువంటి ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, శాంతి భద్రత విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలనే దానికి సంబంధించి క్లియర్ కట్ డైరెక్షన్స్ అయితే జిల్లా కలెక్టర్లతో పాటుగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇంకా రెండో రోజు సమావేశం కొనసాగుతుంది. మరి కాసేపట్లో కేంద్ర సంస్థల అధికారులతో సమావేశం ముగిసిన తర్వాత వైసీపీ టీడీపీ నేతలు ఈసీఐ అధికారులను కలవనున్నారు. థ్యాంక్ యూ ఎంపీ రావు.